గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. అన్ని ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. నేను ప్రతి వీడియోలు చెప్తుంటానండి, ప్రతి ప్రశ్నను టీఎస్పీఎస్సీ అని ఇతర సంస్థలు ప్రతి ప్రశ్న కూడా కాన్సెప్ట్ బేస్డ్ అడుగుతున్నాయండి. ప్రతి విషయాన్ని కాన్సెప్ట్ ఓరియంటేషన్గా చదవండి. ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఒక 10 పాయింట్స్ ఉంటాయండి, ఒక 4-5 పాయింట్స్ మనకు అక్కడ ఉన్నటువంటి అక్షరాలతోటి సింపుల్గా జ్ఞాపకం పెట్టుకొని మీ ఓన్ మిత్రలు ట్రై చేయండి. మిగతా వాటిని మాత్రం సీరియస్గా అప్లికేషన్ మిత్రలు చదవండి. సో ఈ ప్రయాణంలో ఆ సింపుల్ విషయాలు నేను కొంచెం సింపుల్గానే అందించేలాగా వీడియోస్ రూపొందిస్తున్నానండి. సో ఇలా ఒక 2-3 నిమిషాలు ఈ విషయాలను చూసేసి జనరల్ స్టడీస్లో ఒక 2 నిమిషాల్లో 20 విషయాలు మీరు సింపుల్గా నేర్చేసుకుంటారు. మీ టైం వేస్ట్ అవుతున్నప్పుడు ఖాళీ సమయంలో దయచేసి ఒక 2 నిమిషాలు కేటాయించి వీడియో చూసి మీరు ఎగ్జామ్లో సక్సెస్ కావాలని ఆశిస్తూ లెటెస్ట్ స్టార్ట్ ది వీడియో. మనకు కానింగ్ ఎన్ని అక్షరాలండి? సో 3 అక్షరాలు. కానింగ్ ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు అనుకోండి. ఈ 3తోటి 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. కానింగ్ కాలంలోనే 3 యూనివర్సిటీలను ప్రారంభించారు. సో బాంబే, మద్రాస్, కలకత్తాలో. సో 3 యూనివర్సిటీలు భారతదేశంలో ప్రారంభించినప్పుడు ఎవరండి గవర్నర్ జనరల్? కానింగ్. ఇదే 3 నంబర్ తోటి ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి. హైకోర్టు, 3 హైకోర్టులు కూడా ఎవరి కాలంలో స్థాపించబడ్డాయండి? సేమ్ బాంబే, మద్రాస్, కలకత్తాలో. అది కూడా కానింగ్ కాలంలోనే. ఈ 3 యూనివర్సిటీలు 3 హైకోర్టులు మనం ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే కానింగ్ ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. సో ఆ విధంగా ఇది జ్ఞాపకం పెట్టుకోండి. 2 ఐలు, తర్వాత ఐపీసీ సెక్షన్, తర్వాత ఆదాయ పన్ను ప్రవేశపెట్టడం, ఇవి కూడా కానింగ్ కాలంలోనే ప్రవేశపెట్టారు. చూడండి, ఒక్క కానింగ్ తోటి మనకి 4 విషయాలు ఒక 2 నిమిషాలు జస్ట్ కాన్సన్ట్రేషన్తో చదివేసిన పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతాయి. కానీ 3 అక్షరాలు కాబట్టి 3 యూనివర్సిటీలు 3 హైకోర్టులు, 2 ఐలని జ్ఞాపకం పెట్టుకుని ఐపీసీ సెక్షన్, తర్వాత ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్, 2 కూడా ఇతని కాలంలోని. సో ఇది మరలి మొదటి నరసింహవర్మ. సో పల్లవ రాజు, ఇతను పల్లవులలో గొప్ప రాజు అయినటువంటి మొదటి నరసింహ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మా నక్షత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఇతనికి గల బిరుదు మహామల్ల. బిరుది ఏంటిదండి? మహామల్ల. ఇక్కడ మొదటి నరసింహవర్మ, ఈ మా నక్షత్రంతో అన్ని జ్ఞాపకం పెట్టుకోండి. బిరుది ఏంటిదండి? మహామల్ల. మరియు మొదటి నరసింహవర్మ దేని నిర్మించాడు? మహాబలిపురంను నిర్మించాడు. మహాబలిపురాన్ని నిర్మించాడు. సో తమిళనాడులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక సిటీ. సో ప్రస్తుతం మహాబలిపురం. సో నిర్మించింది ఎవరండి? మహాబలిపురం నిర్మించింది ఎవరు? మొదటి నరసింహవర్మ. తర్వాత ఇంకొక మాఫర్, మణిమంగళ యుద్ధం. ఏంటిదండి అది? మణిమంగళ యుద్ధం. సో 2వ నరసింహవర్మకు, సో బాదామి చాళుక్యుడైనటువంటి, సారీ అండి, 2వ పులకేశికి, బాదామి చాళుక్య అయినటువంటి 2వ పులకేశికి, బాదామి చాళుక్యులకు చెందినటువంటి పశ్చిమ చాళుక్యులను కూడా అంటారు. సో ఆ వారికి చెందినటువంటి 2వ పులకేశిని మణిమంగళ యుద్ధంలో ఓడించేస్తారు. ఎవరండి? మొదటి నరసింహవర్మ. సో ఈ విధంగా ఇవన్నీ ఒక 5 విషయాలు కేవలం మీ మా నక్షత్రంతో మనము లంక వేసి జ్ఞాపకం పెట్టుకుంటే ఈ 5 విషయాలు మొదటి నరసింహవర్మతో జ్ఞాపకం ఉంటాయి. ఎవరండి మొదటి నరసింహవర్మరు? పల్లెల్లో గొప్పరాజు. మాఫర్ ఏంటిది? మహామల్ల బిడుదు. ఇంకో మాఫర్ ఏంటిదండి? మహాబలిపురంలో, సో మనకు తీర దేవాలయాలు అంటారు. సో మహాబలిపురం ఒక నగరానికి పునాది వేసినటువంటి మహానుభావుడు ఎవరండి? మొదటి నరసింహవర్మ. తర్వాత మణిమంగళ యుద్ధంలో బాదామి చాళుక్యులకు చెందినటువంటి 2వ పులకేశిని ఓడించారు. ఈ విధంగా కూడా అడుగుతారు. మణిమంగళ యుద్ధం ఇద్దరి మధ్య జరిగింది. మొదటి నరసింహవర్మకు 2వ పులకేశి మధ్య జరిగింది. ఈ విషయాలు 4-5 విషయాలు మొదటి నరసింహవర్మతో ఈ అక్షరంతో జ్ఞాపకం పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా కేవలం నంబర్తో జ్ఞాపకం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రిప్పన్. రిప్పన్ కాలంలో ఏం జరిగింది? అయి ఉంటుంది కదా, అయ్యిలా పెద్దగా రాయండి. సో ఇల్బర్ట్ బిల్. రిప్పన్ కాలంలో ఏం జరిగిందండి? ఇల్బర్ట్ బిల్. ఇండియన్ హిస్టరీ వస్తుంది మన గవర్నర్ జనరల్. రిప్పన్ కాలంలో ఏం జరిగిందండి? ఇల్బర్ట్ బిల్. సో యూరోపియన్స్ని కూడా విచారించే అధికారం కలదని చెప్పేసి స్థానిక సంస్థల పితామహుడు. సో రిప్పన్ కాలంలో ఇల్బర్ట్ బిల్ ప్రవేశపెట్టింది. ఇల్బర్ట్ బిల్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో ప్రవేశపెట్టింది? 4 ఆప్షన్లు ఇచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. ఈ ఐని కొద్దిగా పెద్ద రాసుకొని ఐతో జ్ఞాపకం పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు సైమన్ కమిషన్, ఇట్లా ఇర్విన్, ఐ ఫర్ ఇర్విన్ అట్ అన్నట్టు. సో ఇది రిప్పన్ కాలంలో ఏం ప్రవేశపెట్టిందండి? ఇల్బర్ట్ బిల్. అయిపోయి రాసుకోండి. నెక్స్ట్ కర్జన్. మనకి ఇంకో గవర్నర్ జనరల్ కర్జన్ను కమిషన్ల కాలం అంటారు. ఇక్కడ అంటారు ఆన్సరిగా కమిషన్స్ కాలం అని ఎవరి ఏ గవర్నర్ జనరల్ కాలాన్ని పిలుస్తారు? కాఫర్ కర్జన్. కాఫర్ కర్జన్, కర్జన్ ఒక కాలాన్ని కమిషన్ల కాలం అంటారు. సో వ్యవసాయం పైన కమిషన్ వేశాడు. తర్వాత అతివృష్టి, అనావృష్టి, ఇట్లా దట్ మీన్స్ కరువు. సో డ్రాట్కు సంబంధించినటువంటి వాటిపైన కమిషన్స్ వేశాడు. తర్వాత పోడి సంస్కరణల పైన కమిషన్స్ వేశాడు. అనేకమైన కమిషన్లు వేశాడు అని చెప్పేసి కర్జన్ ఏ కాలం అంటారు? కమిషన్స్ కాలం అంటారు. ఇతను ఒక కర్జన్ కమిషన్ల కాలం. హార్డింజ్, ఇక్కడ డావుత్ ఉంటుంది. డావుత్ తోటి ఏం నేర్చుకుంటారు? ఢిల్లీకి రాజధానిగా మార్చాడు. ఢిల్లీకి రాజధాని, కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిగా మార్చింది ఎవరండి? హార్డింజ్. ఇక్కడే ఉంటుంది ఆన్సర్, డాఫర్ ఢిల్లీ. ఢిల్లీకి రాజధానిగా మార్చింది ఎవరు? హార్డింజ్.
నెక్స్ట్ మహారుద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? మహారాష్ట్రలో. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. మహారుద్యమం ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలో. పబ్నా తిరుగుబాటు పశ్చిమ బెంగాల్లో. మహారుద్యమం మహారాష్ట్ర, పబ్నా తిరుగుబాటు పశ్చిమ బెంగాల్. ఆస్కార్ అవార్డులు ఇవ్వడం, ఆర్థిక మాంద్యం మూడుసార్లు ఏర్పడడం, పూర్ణ స్వరాజ్య తీర్మానం, ఈ మూడు 1929 మూడు కూడా ఏ సంవత్సరం అండి? ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వడం సినిమా రంగంలో వాటికి సంబంధించినటువంటి వాళ్ళకి ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వడం, మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడడం, తర్వాత పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రవేశపెట్టి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం 1929 ఇట్లా మూడు రాసేసుకొని 1929 రాసేసుకోండి. ప్లాసీ యుద్ధం ఎవరికి ముందైన? ఆంగ్లేయులకు మరియు సీఫర్ సిరాజుద్దౌలాకు. సీఫర్ సిరాజుద్దౌలా, సీఫర్ ఎవరండి? సిరాజుద్దౌలాకు మధ్య జరిగినటువంటి యుద్ధం. ఏ యుద్ధం? ప్లాసీ యుద్ధం. ఓకేనా? 1757 జరిగినటువంటి ప్లాసీ యుద్ధం ఎవరు? ఆంగ్లేయులకు మరియు సీఫర్ సిరాజుద్దౌలాకు. నెక్స్ట్ కబీర్ దాసు మనకు వింటాము. సో కబీర్ దాసు, ఇతనికి ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది, ఏ బిడిది కలదు. బాఫర్ భారతదేశ, కాఫర్ కార్ల్ మార్క్స్. భారతదేశ కార్ల్ మార్క్స్ అనే బిడి ఎవరు కలదు? కబీర్ దాసు. బాఫర్ భారతదేశానికి, కాఫర్ కార్ల్ మార్క్స్ అనే బిడి ఎవరు కలదండి? కబీర్ దాస్కు. సమర్థ రామదాస, సమర్థ రామదాస రచించినటువంటిది ఏంటిదండి? దాసబోధ. సమర్థ రామదాస రచించినటువంటిది ఏంటిది? దాసబోధ. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది, సమర్థ రామదాస, దాసఫర్ దాసబోధ. ఇక్కడ ఏంటిది? కబీర్ కాఫ్ బాఫర్ భారత, కాఫర్ కార్ల్ మార్క్స్. భారత కార్ల్ మార్క్స్, సమర్థ రామదాస దాసబోధ రచన. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కోడ్. ఏకై అంటే ఎల్లోరలో కైలాసనాథ దేవాలయాన్ని, ఎలిఫెంటా గుహలు, బొంబాయిలు, ఇవి రెండు కూడా, ఇవన్నీ కూడా ఎవరండి? రాష్ట్రకూటులు. ఎవరు? రాష్ట్రకూటులు. ఎల్లోరాలని, ఎల్లోర కేవ్స్ ఉంటాయి కండి, ఎల్లోర కేవ్స్లో కైలాసనాథ దేవాలయాన్ని, తర్వాత ఎలిఫెంటా గుహలు, బొంబాయిలు, ఇవి ఎవరి కాలానికి చెందినవి? రాష్ట్రకూటుల కాలానికి చెందినవి. సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. తెలంగాణలో రీజనల్ బోర్డు రద్దు చేసినది రామారావు గారు. తెలంగాణలో రీజనల్ బోర్డును రద్దు చేసింది రామారావు. ఏంటి రామారావు? తెలంగాణలో రీజనల్ బోర్డును రద్దు చేసింది రామారావు గారు. ఈ విధంగా ప్రశ్నలో ఉన్నటువంటి అక్షరాలతోటి మీరు సంబంధాన్ని బంధించేసేసి ఒక 2 నిమిషాలకు ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.